యాక్చువల్లీ ఆహాకు సంబంధించి స్పెషల్గా ఈ పాండమిక్లో స్పెషల్గా నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ మనకి జనరల్గా లైఫ్లో ఆహా అని చెప్పుకునే క్షణాలు ఇంకా ఎక్కువ ఎక్కువ ఉండాలని మనం కోరుకుంటుంటాం. కొంతమంది అయితే రోజు అనాలనుకుంటారు, కానీ మేమంటున్నాం లేదో తెలియదు, కానీ ఆహా వాళ్ళు మాత్రం రోజు మనతో అనిపిస్తున్నారు. కలర్ ఫోటో, ఒరే బుజ్జిగ లాంటివి చాలా ఒరిజినల్ వచ్చాయి. ఆల్ ఈజ్ వెల్ విత్ సుమా, లేకపోతే తమాషా విత్ హర్ష అంటూ టాక్ షోస్ వచ్చాయి. ట్రాన్స్, జల్లికట్టు లాంటి డబ్ ఫిల్మ్స్ వచ్చాయి. లిస్ట్ జస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు జరగబోయే ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ గురించి, అసలు ఆహా గురించి, అంటే మొన్న ప్రెస్ మీట్లో అరవింద్ గారు ఆ వ్యూస్ సబ్స్క్రైబర్స్ అన్ని కొన్ని మిలియన్స్లో మాట్లాడుతుంటే అసలు నాకు కళ్ళు బయలు కమ్మినాయి. దాని గురించి ఇంకాస్త డీటెయిల్గా మనందరికీ చెప్పడానికి అండ్ ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చెప్పడానికి ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్నీ జరుగుతున్నాయని మీరందరూ కలకలలాడుతూ అన్ని ప్రెస్ మీట్లకు ఇలా వెళ్తున్నారని. సో ఇండస్ట్రీలో రెండు రకాల షూటింగ్లు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన ఈ మధ్య కాలంలో ఎక్కువ ఓటీటీ సినిమాలు కూడా తయారయ్యి ఆ పెద్ద పెద్ద సినిమాలకు మధ్యలో ఓటీటీలు కూడా జరుగుతున్నాయి. కానీ ఏంటి పెద్ద సినిమాలు ఓటీటీలు అని అంటున్నారు అని అనుకున్నారా? అట్లా కానే కాదు, తమన్నా వచ్చిన తర్వాత ఓటీటీ చిన్నది ఎలా అవుతుంది, తమన్నా వచ్చిన తర్వాత రిస్పీ. సో ఆమెని స్టేజ్ మీద పిలిచిన తర్వాత కొన్ని మాట్లాడతాను. దానికి ముందు చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు సీరియస్గా మాట్లాడినో కొన్ని సరదాగా మాట్లాడతాను మీకు తెలుసు కదా. మా ఆవిడ రాత్రి మన అజిత్ ఠాకూర్కి ఫోన్ చేసింది. ఆయనే ఆహార రథ చక్రాలని మోస్తున్న మనిషి కనుక అతనికి ఫోన్ చేసి, ఏమండి అరవింద్ గారిని ఇట్లా బయటికి అప్పుడప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి మీరు, వాటి కాదు ఇంత కరోనా ఇంకా పోలేదు కదా ఎందుకు ఆయన్ని అని ఆయన మీద కోపడ్డారట. పొద్దున చెప్తున్నాడు ఆయన, లేదమ్మా అది ఆహా ప్రోగ్రామ్ నా గురించి కాదు, ఆయన ఆహా ఆయనది అందుకని ఆహా కోసం ఆయన బయటకు వస్తున్నారు అని ఎక్స్ప్లెనేషన్ చెప్పాడంట. సో కొంత భయం అందరికీ ఉంది, ఎంతో కొంత భయం అందరికీ ఉంది, కానీ కొంత తప్పటం లేదు. ఇంతకుముందు చాలా భయపడ్డాం, కానీ ఈ మధ్య ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అవన్నీ కొంచెం బెటర్ అయిన తర్వాత లాగే. ఎందుకంటే పొద్దున్న వరకు మన షూటింగే చేసిన ప్రవీణ్ సత్తార్ ఆమె లేకుండా చేసిన షూటింగ్ పొద్దున్న వరకు సాగింది. ఆ షూటింగ్ని ముగించుకుని ఇంటికి వెళ్ళి వస్తున్నారన్నమాట, అందువల్ల ఆ దారిలో ఉన్నారు, అందువల్ల కొద్దిగా లాగాల్సి వచ్చింది. కానీ మొదలు పెట్టేద్దాం. చెప్పడమే నేను ఇది ఒక స్టార్ చేస్తేనే ఇది చేయాలి మనం, ఇది ఒక మంచి డైరెక్టర్ చేస్తేనే చేయాలి, ఈ రెండు కెపాసిటీలు కలిపితేనే ఈ సినిమాని, ఇది సారీ సినిమా అనేది అలవాటు అయిపోయింది, ఈ సిరీస్ని పెద్దది చేయగలం. ఇది ఈ కథలో ఒక కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ఆ ప్రత్యేకతల్ని అంత మెయింటైన్ చేయడానికి కానీ ఒక మంచి దర్శకుడు కావాలి, ఒక మంచి హీరోయిన్ కావాలి, అయితేనే చేయండి. ఎందుకంటే ప్రధాన పాత్ర టోటల్ దాన్ని ఆ పాత్రం తీసుకెళ్తుంది అన్నమాట. అప్పుడు మన ఆహా టీం అందరూ కలిపి ఇలా ఆలోచించి తమన్నా గారు అయితే బాగుంటుంది అని అన్నారు. నాకు తమన్నా కొత్త కాదు, గీతా ఆర్ట్స్లో అనేక సినిమాలు యాక్ట్ చేసిన తమన్నాని అడిగితే కాదనగా నమ్మకంతో వారిని అడిగితే తప్పకుండా చేయడానికి ఒప్పుకున్నారు. ఐ థ్యాంక్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్ మీడియా అండ్ పబ్లిక్ ఫర్ యాక్సెప్టింగ్ ఫర్ కమింగ్ ఇన్ టు థ్యాంక్ యూ. ఈజ్ ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అంటున్నాను కదండి, ఐ సీ మోర్ రైటర్ ఇన్ హిమ్. ఎక్సలెంట్గా రాస్తారండి రాజశేఖర్, యాక్షన్ ఫిలిం టు అదర్ సబ్జెక్ట్ ఇప్పుడు వెరైటీస్ ఆఫ్ అండ్ యు ఆర్ వెరీ సిన్సియర్ వై మేకింగ్ దట్ టు ది జాన్రా యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ ఇట్ దిస్ ఇస్ వాట్ ఐ హవ్ సీన్ విచ్ ఇస్ దట్స్ మై బిగ్గెస్ట్ కంప్లైంట్ డైరెక్టర్ హాస్ స్టక్ వై యు ఆర్ నాట్ సో బిగ్గెస్ట్ పిక్చర్ అండ్ దెన్ దర్ ఈస్ ఫ్యాంటాస్టిక్ వర్కింగ్ విత్ ద టీమ్ ప్రవీణ్ గారు మొన్న అరవింద్ గారు బ్యానర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్
very lucky to be part of this project. And you know, it's the story is anedi oka book based book peru 8 hours ana oka book idi friend rasindi dan rights koni danni screen play story ga adapt chesukunnam. So that is what this story is all about, and we'll talk more about it, you know, soon. But yeah, that's the story about. Ajit, you have to be here. Ajit, why are you sitting there? Too much exposure to media already. So Arvind sir, ki nenu we've been interacting for the last couple of years on different scripts basically. Aha kosam okati okati pitch chesanu and he loved it. We were in the process of making it, but develop chestunna time lo aina pevin oka kadha undi, nu nee sonta kadhalu chestava lekapothe వేరే వాళ్ళు రాసిన కథలు కూడా చేస్తావా అని కొంచెం డౌట్ఫుల్ అడిగారు ఆయన. అడిగితే నేనండి కథ బాగుంటే ఎవరిదైతే ఉంది వినో ఇఫ్ ఐ కెన్ సీ మైసెల్ఫ్ డూయింగ్ ఇట్ డెఫినెట్లీ అని. దెన్ హీ సెంట్ మీ టు స్క్రిప్ట్. కథ ఎవరు రాశారు అని అంటే ప్రొడ్యూసర్ హూస్ గోనా ప్రొడ్యూస్ దిస్ రాశాడు, ప్రొడ్యూసర్స్ కూడా కథలు రాస్తున్నారు అని ఐ వాజంట్ వెరీ షూర్ అన్నమాట. Then I read the story and read the, not the story but the screenplay basically, 8 episodes and loved it. And it genuinely honest ga usually okala kadalu gov nachavu, but the first time I loved something that I read, and I said sir definitely ga chestanandi. It's a I could see when chadagappudu I could see the visuals and I could see the narrative anamata. And ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి ఒక సిరీస్కి ఉండాల్సిన అన్ని అప్స్ అండ్ డౌన్స్ అండ్ యూనో దూనో ద సైన్ వే ఆఫ్ ద కర్వ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట అందులో. మాకు అది దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ ఇన్ దట్. అండ్ దెన్ ఇట్ టుక్ ఆఫ్ యూనో ఐ మంత్ లేటర్ వీ వర్ షూటింగ్. సో ఐ షుడ్ యూనో థ్యాంక్ అరవింద్ గారు టు యూనో ఫర్ బ్రింగింగ్ మీ దిస్. ఒకటి I always wanted to work with him, and then this is how it happened. Rendodi, I need to say a few things about Pradeep as well. He's one of those, he's the new age producer who has written the story kada rasi poddunna maakanna mundu set oka ganta mundu vachi maa tarvata oka ganta tarvata intiki velli I don't know how many hours he's sleeping right now. Last night 3 o'clock oka shoot chestunnam ikkada, so probably 4:30 intiki velli untaru, 5 o'clock padukoni untaru, malli 10 gantala kala message vachindi మమ్మల్ని అందరూ లేపుతూ బేసికలీ. సో సో హీఈస్ ఇన్వెస్టెడ్, ఏ ప్రొడ్యూసర్ హూజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఈ షో, హూ లవ్స్ ఈ షో. అండ్ అలా అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు షోలో కనబడుతుంది యూనో హౌ గుడ్ ఆర్ హౌ బ్యూటిఫుల్ ద షో ఈస్ కమింగ్ అప్. వీర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ యూనో తమ గారు చెప్పాల్సింది ఏం లేదు. షీఈస్ అ స్వీట్ హార్ట్ అండ్ వీ బీన్ షూటింగ్ నైట్స్ right, all nights for 30 days. And we're just loving it, we're just loving you know, every day we have kotha scene chesetappudu oka kotha energy. So I'm you know, I'm sad that it's ending, you know, very shortly the shoot, but hopefully, you know, we'll all cherish the days that that we've spent. I guess I'll leave the rest for the questions, I guess. Thank you so much. Corona, we're still in it. Eka jarutindi, but starting with Arvind garu. Arvind garu cinema valla nenu oka actor nunchi oka star heroine ayanu. Hopefully ga ee show tarvata oka star nunchi oka manchi actor ga peru techukuntanani korukuntunnanu. So both the things have been possible in my career because of Arvind garu. So he becomes a very, very special man in my life. Arvind garu naaku personal ga chaala chaala ishtam because nenu ayani chusina 10 years mundu ayana ela unnaru ippudu kuda alage unnaru anna. NTV has been scripts ni chuse vidhanam, a technology ento maarindi ayana marpu sa ayana kuda ఆయన ఐడియాస్ ఆయన తీసుకొచ్చిన కాంటెంట్ చేంజ్ చేస్తూనే ఉన్నారు.
So only because of you, sir, we are actors. We are content. Dani support cheste ne. Okay, actor ga mem our content ni pote cheyochu. So thank you for supporting good content. Cinema unna, digital content unna. Only if we have good produce, good platforms to present our content, it makes a lot of difference. And of course, AHA is promising to give international standards of web shows. At least that is what our quest is. Adhe mem try chestunnam to create that kind of content. Telugu cinema already, nenu chala lucky. I've been a part of films in Telugu which have become famous all over the country and the world. And I feel like Telugu cinema, Telugu content chala chala strong ga untundi and danni mundu teeskelalani korukuntunnanu. And I know 11th hour on the basis of script has that potential. And first script in the lockdown was 11th hour. That was the first script I heard during the lockdown. And appudu Pradeep garu, he's the writer also of the script and he show produce kuda chestunnaru. I have seen the script change and evolve till what it is now that we are shooting it. And Pradeep garu is like, appudu we used to see producers who used to be on set and who used to actually be like, do every small thing that adds to the film. And alanti producers, honest ga cheppalante, in the past 10 years chala takkuva chusanu, who are a part of the film making process. So our content to chala vaallu connect ayyunnaru. Pradeep garu has been like that in this project. But more than that, for me, he's extremely, again, a very special individual. Endukante naak corona vachetappudu, I was actually shooting here, and he was the person who took me to the hospital and made sure I got the right kind of treatment without wasting even a minute and not thinking. Shooting came out in the schedules came out in the and asal emi alochinchukunda he just directly took me to the hospital. So thank you Pradeep garu for taking care of me like your own. And of course full unit is a very very special unit for me because we are working in very difficult times. Ilanti times lo panchayatam anedi chala chala kashtam aina sare andaru happy ga mask eskuni sanitization levels follow chesi shoot chestunaru. Praveen garu ni first zoom call lo kalsanu, but as I'm working with him okoka roju I understand that what a humble and simple person he is, and he has translated this script, the vision that he's bringing, the treatment that he's bringing to this is something nen kuda expect cheyalenu. Because whenever I'm hearing the I hear the scene and then I hear how he's presenting it, adi chala beautiful ga chupistunnaru. So Praveen garu, it's been an absolute pleasure every day on set, and every time we get one shot right, it's like oka feeling, oka chala high feeling untundi. And and Mukesh garu, who's our cameraman, Mukesh garu has really been so so supportive of the fact that we are all shooting nights, and night shooting ante anyway chala kashtapadtam, and Aimful team is very 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 supportive. And nijanga they are trying to make me look good even when I'm like falling off to sleep, and they're like, ha, should look good. So thank you Mukesh garu, nannu support chesinanduku. And of course is Ajit sir, who's helping the whole team at AHA to bring out these press conferences, to conduct all this PR activity and make sure that every project gets its due. So it's a lovely team. Nen chala nak chala high ga undi ee project meeda panchayatam. And meer nak thank you cheppari enduku teliyadu, nen meeku nijanga chala pedda thank you cheppali that to give me a project like 11th hour. It is a boardroom drama. And I think Praveen garu din gurinchi meeku inka konjam cheptaru. You can understand that things are happening in the last minute anamata. So it happens overnight. Oka ratrilo oka company ni how you know she saves it,
you know, not just being beautiful but being bold and, you know, being strong and being hard hitting basically. So that it's at a oka ammai oka man's world lo how she survives and how she makes her dreams come true, you know, puts it across. I know sometimes you have to play the dirty game as well, but there is a very fine line between, you know, going bad and, you know, being righteous. So okok sari manaku telikundane aa line ni tip off chestuntam okka adu adu pettuntam. So pettinappudu, you know, you need to have a guardian angel to tap emotions and, you know, what a woman go, you know, goes through in today's life, in today's corporate world basically. Apart from, and I it is a thriller actually, it is a thriller that happens over a night in a boardroom. So ee thriller lo parigettalu chase lu gun fight lu undo, but you know calm ga kuchuttaru maatladukuntaru, but it's a thriller. It's your heart will be racing anamata until the last minute. So that is the beauty, like I said indaka, the beauty is in the writing, in the way each episode is formed. So aha lo pedda event undi, pedda event ante nijangane pedda event oka ఆ ఈవెంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆహా తీసుకోబోయే ఫ్యూచర్ షేప్, అందులో ఎవరెవరు కలుస్తున్నారు, ఎంతెంత మంది మంచి డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లు వచ్చి ఆహాలో చేయబోతున్నారు, ఆహా దీపావళి నుంచి మళ్ళీ దీపావళి వరకు ఎన్ని షోస్ తీసుకురాబోతుంది, మీకు ఎంత మనోరంజకంగా అది ఉండబోతుంది అనే ఒక ఫంక్షన్ని, ఒక టూ అవర్స్ ఫంక్షన్లో మేము ఇవన్నీ ప్రజెంట్ చేసి మిమ్మల్ని అందరినీ పిలిచి మీ అందరి ఆశీర్వచనములు కానీ మీ విషెస్ కానీ తీసుకోవాలని ఆ రోజు దీపావళి రోజు సంకల్పించాము. తప్పనిసరిగా దీపావళి రోజు మేము పెట్టే ఆ ప్రోగ్రాం అన్ని ఛానల్స్లో లైవ్ వస్తుంది, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. The lady in red and men in black cabin, it will be a lot more. And please, please, please join us on 13th or Mana app. So come and have celebrations of all about AHA. And that day, I promise you, Praveen and Tamanna will show you a lot more of 11th hour as well.